అండి, ఫ్రైడే కంటిన్యూ లాగుది. అలాగే పిల్లలకి జట్లు వేసి స్కూల్కి అయితే పంపిస్తాను. అలాగే ఆగస్టు 15 రోజుకి ముందు నుంచి గేమ్స్ అవి ఆడిస్తున్నారు పిల్లలతో, అందుకే సివిల్ డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారండి. హెయిర్ ఎదగడానికి చాలా టిప్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ మీరు తప్పకుండా అవి వాడండి. హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇంకా రిబ్బన్స్ అయితే వేయలేదు, సివిల్ డ్రెస్సే కదా, రబ్బర్ బ్యాండ్లు అయితే పెడేస్తున్నాను. ఇంకా పిల్లలకి టిఫిన్ చేసిన ప్రసాదాలే కొంచెం కొంచెం టిఫిన్గా పెట్టి అవే లంచ్ బాక్స్లో కూడా పెట్టాను. ఇంకా నేను కూడా పని అంతా అయిన తర్వాత తిని మా ఫ్రెండు నేను పిఎం విశ్వకర్మ యోజనకి అప్లికేషన్ పెట్టుకున్నామండి ఈ సేవలోని. అవి మళ్ళీ సచివాలయంలో ఇమ్మన్నారు. దానికి సంబంధించి మనకి ఇచ్చిన అప్లికేషను మళ్ళీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఆఫ్టర్నూన్ సచివాలయానికి అయితే పట్టుకెళ్ళి ఇచ్చాను. ఇంకా అవి అప్డేట్ వచ్చి నేను వెళ్తే కనుక టైలరింగ్కి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకి జట్లు వేసిన తర్వాత టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ డోర్ మ్యాట్ చూసారు కదండి, నేను మొత్తం 15 లెగ్గింగ్స్తో డోర్ మ్యాట్ అయితే కుట్టాను. తర్వాత కొంచెం పులిహార పరిమాణం పిల్లలకి ఇచ్చాను. ఇంకా సచివాలయం నుంచి వచ్చిన తర్వాత కొంచెం మొక్కలు వేశాను కదండి, ఆ మొక్కలన్నిటికి నీళ్ళు పట్టుకున్న తర్వాత పిల్లలు వచ్చారు. ఇంకా గేమ్స్ ఆడారు కదా, కొంచెం దెబ్బలు తగిలినాయి. దీనికైతే కాళ్ళ దగ్గర స్కిన్ లేచిపోయిందండి. చిన్న చిన్న బ్యాండేజ్లు ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టాను నల్లైపోతుందని. ఇంకా ఏళ్ళు ఏళ్ళు కూడా రాసుకుని ఏళ్ళు మధ్యన కూడా స్కిన్ లేచిపోయింది. ఈ బ్యాండేజ్లు అయితే తెచ్చి వేశాను. ఇంకా ఆటలు అంటే దెబ్బలు తప్పవు. ఇంకా స్కూల్లో పెన్సిల్ ఫోర్ అది కొట్టారు టీచర్లు. ఇంకా అలాగే దస్సు బాబుమో ఆవుదోడితో ఆడుకుంటున్నాడు, అటుపండు పెడుతుండడానికి చాలా ఇష్టమండి వీడికి. కుక్కలన్నా కోళ్ళు గేదెలతోటి మేకపిల్లలతోటి ఆడుకుంటుంటాడు, అందుకే ఆవును కొన్నారు వాళ్ళ తాతయ్య. అలాగే నేను పూల మొక్కల్లోని శంఖం పూల మొక్క వేసానండి, మొక్కలు వస్తున్నాయి. అలాగే ఇది రణపాల మొక్క వేసాను, ఫ్రెండ్ దగ్గర ఉంటే ఒక ఆకు తెచ్చేసాను. దాన్ని చూడండి, ఎజ్జు ఎజ్జు అంటూ కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. రణపాల చాలా మంచిదంటండి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, ఎవరైనా నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట, అందుకని ఉంచాను. అలాగే సాయంత్రం టిఫిన్ నేను పెద్ద నూక, గోధుమ నూకల్లోనే పెద్ద నూకండి ఉప్మా చేస్తున్నాను ఇంకా అందరికీ. మన ఉప్మా అలాగే పలుకులు, చెనాపప్పు. నూక చూడండి చాలా పెద్దది. అసలు నూకకి నీళ్ళు అవి ఎంత పడతాయో తెలీదు, కొంచెం వండి చూశాను నిన్న. వంతుకి 2 వంతులు నీళ్ళు వేసి మామూలు నూకలా వండితే నీళ్ళు సరిపోలేదండి. ఇప్పుడు 1 వంతుకి 3 వంతులు వాటర్ వేసి వండాను, చాలా బాగుంది. తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను. ఏ ఉప్మా కన్నా జీడిపప్పు వేసింది పిల్లలు టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, అల్లం, కరివేపాకు. మన ఉప్మా అలాగే సేమ్, వాటరే 1 గ్లాస్ ఎక్స్ట్రా పడుతుందండి. పెద్ద నూక కదా, ఈ నూక చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి కూడా. తప్పకుండా ట్రై చేయండి. వాటర్ నేను పక్కనైతే వేడి చేయట్లేదు, నార్మల్ వాటరే వేస్తున్నాను. మీరు ఉప్మా చేసినప్పుడు వేడి వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇవి ఒకసారి వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. నూక ఎంత ఉందని కొలుస్తున్నానండి, 1 లోటా ఉంది. ఇంకొక ఆ నూకని ప్లేట్లో వేసుకుని ఇంకా లోటాతో వాటర్ కొలవడానికి బాగుంటుందని లోటా ఖాళీ చేశాను. మీరు ఏమన్నా వారాలు చేసినప్పుడు సాయంత్రం టిఫిన్ ఏం చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కదుపుతున్నాను.
ఇంకా వేగిన తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుని వాటర్ అయితే పోస్తున్నానండి. 3 లోటాలు వాటర్ అయితే వేసాను. నీళ్ళు బాగా మసిలేటప్పుడు నూక వేసుకుని ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఒకసారి అయితే హైలో ఉంచాను, నీళ్లు గమ్మున మరుగుతాయని. మనం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల, మరుగు పెట్టుకుని వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పోపులు మెత్తబడవండి. మనం పోపుల్లోనే చల్ల వాటర్ వేసుకుని మరిగిన తర్వాత నూక వేసుకుంటే పోపులు కూడా మెత్తగా అయిపోతాయి. ఇంకా నూక వేసి మూత పెట్టాను. ఇంకా ఉదయం నుంచి చేతులు బాగా మంటండి, పచ్చిమిరకాయలు చాలా ఘాటు ఉన్నాయి కదా, చేతులు ఎరుపు మంట ఇంకా భరించలే పోతుంది. ఇప్పుడు ఉప్మా కూడా కోసాక మంట ఇంకా ఎక్కువైపోయింది. నా చెయ్యిని ఎవరి శరీరం మీదన్నా ఇలా పెట్టి చూస్తే వాళ్ళకు కూడా వెచ్చగా అనిపించే అంత ఎరుపు మంట వచ్చేస్తున్నాయి నాకు. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకా నా చిన్నప్పుడు నాకు తెలుసున్నంతవరకు పంచదార వేసుకుని రుద్దితే మంట తగ్గుతుంది అంటారు, కానీ ఇప్పుడు కూడా నా చేతులు మంట వస్తున్నాయి. ఎందువల్లో తెలియట్లేదు, అసలు కారం పడట్లేదు చేతులకి. 5 నిమిషాలకి ఇలాగ ఉడుకుపట్టిందండి. మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచాను. ఒకసారి మళ్ళీ కలిపిస్తే కొంచెం లైట్గా వాటర్ ఉంది చూడండి. గరిట పెట్టి కలుపుకుంటే మనకి గరిటకి చెమ్మ చెమ్మగా ఉంటే ఇంకా వాటర్ ఉన్నట్టే. ఇంకా 1 ఆర్ 2 మినిట్స్ అయితే ఉడకాలండి, కొంచెం వాటర్ ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి.